హైకోర్టు టాప్ 3 సీనియర్ న్యాయవాదుల్లో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. ప్రస్తుతం ఆయన ఏపీలోని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున వాదిస్తున్నారు. వాదించడమే కాదు, కేసు మూలాలపై ఆయన ప్రశ్నించే తీరుకు ప్రాసిక్యూషన్తో పాటు ఎదురు లాయర్ల వద్ద కూడా సమాధానాలుండరు. కేసులు కట్టిన అధికారులు కూడా ఆయన ప్రశ్నలకు నివ్వెరబోవాల్సిందే. అదే లూథ్రా ట్రాక్ రికార్డ్. అయితే కేసులే కాదు, సామాజిక రుగ్మతలపై కూడా ఆయన ప్రశ్నించడంలో ఆయనకు ఆయనే సాటే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపున ప్రస్తుతం వాదన వినిపిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన తరచూ పెట్టే ట్వీట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం, అలాగే ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్ కు అనుకూలంగా తీర్పునివ్వడంపై ఆయన స్పందించారు. కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేస్తూ, ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, ఉదయం వెలుగులను తెస్తుంది అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఏపీలోనే తాజా రాజకీయ, సామాజిక, న్యాయ పరిస్థితులను గమనించిన లూథ్రా గతంలో కూడా 2 ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలు, అపహాస్యాన్ని పట్టించుకోకుండా ఒక మనిషి తన విధులను తాను నిర్వర్తించాలని స్వామి వివేకానంద కొటేషన్ ను కోట్ చేస్తూ లూథ్రా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మరో సందర్భంలో గురు గోవింద్ కింగ్ వ్యాఖ్యలను రాసుకొచ్చారు. అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనచూపు మేరకు లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైందంటూ కొటేషన్ ట్యాగ్ చేశారు. ఇది అందరినీ ఆలోచింపజేసింది. కొంతమంది వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. టీడీపీ కూడా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిత్యం వారి నిరసనలు వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే చంద్రబాబు కేసులో సోమవారం బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతాయి. ఏసీబీ బెయిల్ను నిరాకరిస్తే హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లే అవకాశాలున్నాయని టీడీపీ తరపున న్యాయవాదులు చెబుతున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం టీడీపీ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్ను సుప్రీంలో చంద్రబాబు సవాల్ చేశారు.